మనము ఎన్నో కథలను తెలుసుకున్నాం, పద్యాలను తెలుసుకున్నాం, అలాగే వాటిలో ఉండే నీతిని కూడా మనం తెలుసుకున్నాం, కొన్ని గేయాలను కూడా మనము తెలుసుకున్నాం. ఈరోజు మనం ఒక గేయాన్ని చెప్పుకోబోతున్నాం. మనం చెప్పుకోబోయే గేయం పేరు తెలుగు గేయము. తెలుగు గేయాన్ని ఈరోజు మనం చెప్పుకున్నాం. తెలుగు అంటేనే మన యొక్క మాతృభాష. తెలుగు మనందరికీ తెలిసిన భాష, మనం మాట్లాడే భాష. తెలుగు మనందరి యొక్క మాతృభాష కదా. ఈరోజు మనం తెలుగు గేయాన్ని చెప్పుకోబోతున్నాం. కడలి కడలి అంచులు దాటి కదిలింది తెలుగు. కడలి అంటే సముద్రము అని అర్థం. కడలి అంటే సముద్రం. సముద్రం యొక్క అంచులు, అంచులు అనగా చివరలు, సముద్రం యొక్క అంచులను దాటింది, చివరలను దాటి కదిలింది తెలుగు. కదిలింది అంటే జరిగింది అన్నమాట. మనకి అక్కడ సముద్రం యొక్క అంచులను దాటుకుంటూ తెలుగు వస్తుంది. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు. ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు. ఎద అనగా హృదయము. ఎద అనగా అర్థమేంటి? హృదయం. హృదయం యొక్క లోతులను, మన యొక్క హృదయాన్ని స్పృశించింది అన్నమాట. మీటింది అంటే స్పృశించింది. ఎగిసింది తెలుగు. ఎగిసింది అంటే ప్రవహించింది అంటారు. ఇప్పుడు సముద్రంలో చూడండి, అలలు వస్తూ ఉంటాయి. అంటే ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వెళ్తూ ఉంటాయి కదా అలలు. అలాగే ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు. మన హృదయాన్ని స్పృశించి కదిలింది తెలుగు. ఎగిసింది అంటే ప్రవహించింది తెలుగు. ఎక్కడున్నా ఎన్ని చిక్కులున్నా సరే తల ఎత్తి నిలుపుమని తెలిపింది తెలుగు. చిక్కులు అనగా అర్థం బాధలు. చిక్కులు అంటే బాధలు. మనం ఎక్కడున్నా సరే, మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే మనం ఎలా ఉండాలి? తల ఎత్తి నిలబడాలి గర్వంగా. మనమందరం కూడా మనం తెలుగు వాళ్ళము అని గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడున్నా సరే తల ఎత్తుకుని నిలబడమని మనకి చెప్పింది, తెలిపింది. తెలపటం అంటే చెప్పింది అని అర్థం. తల ఎత్తి అంటే తప్పు చేయని వాళ్ళు ఎప్పుడూ కూడా తల ఎత్తుకుని ఉంటారన్నమాట. ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే తల ఎత్తుకుని నిలబడమని మనకి చెప్పింది. ఏ భాష చినుకైనా, ఏ యాస చినుకైనా. చినుకు అంటే మెరుపు. చినుకు అంటే అర్థమేంటి? మెరుపు. చినుకు అంటే జల్లులు. మనకి వర్షం వస్తున్నప్పుడు ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మెరుపులు, ఉరుములు మెరుపులు కూడా వస్తూ ఉంటాయి కదా. అలా ఉరుములు మెరుపులతో చిన్న జల్లులుగా యాస. యాస అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చిండు అంటారు, కొన్ని ప్రాంతాల్లో వచ్చాడు అంటారు. అంటే వచ్చిండు అన్నా వచ్చాడు అన్నా కానీ అర్థం ఒకటే. ఆ ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది అన్నమాట, కానీ అర్థం మాత్రం ఒకేలా ఉంటుంది. ఏ భాష చినుకైనా, ఏ యాస చినుకైనా, ఏదైనా కానీ తనలోన కలుపుకుని తరలింది తెలుగు. ఎలా మాట్లాడినా ఆ పదం యొక్క అర్థం మాత్రం ఒకేలా ఉంటుంది, తనలో కలుపుకుంటుంది అన్నమాట తెలుగు. ఒదిగి ఒదిగి పోతన వరవల్లలో సాగి. పోతన అనే ఆయన కవి. అతను పోతన, వేమన, నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ వీళ్ళందరూ కూడా మన యొక్క కవులు, తెలుగు కవులు అన్నమాట. వీళ్ళందరూ కూడా బాగా కవిత్వాన్ని రచించారు. వాళ్ళు తెలుగు గురించి చాలా గొప్పగా వివరించారన్నమాట. పోతన వరవల్లలో, ప్రవాహంలో. వరవలి అంటే ఏంటి? ప్రవాహంలో. తను చాలా బాగా కవిత్వాన్ని రాశాడు. తెలుగులో ఎన్నో పద్యాలను, గేయాలని మనకి చెప్పాడు పోతన అన్నమాట. ఆయన ప్రవాహంలో సాగింది. హుమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. ఉరుము అంటే గర్జన. మనకి వర్షం పడుతున్నప్పుడు కూడా ఉరిమింది అంటారు చూసారా. అప్పుడు మనం కూడా అర్జున అర్జున అంటాం అవునా. ఉరమటం అంటే గర్జించటం. వేమన అనే ఆయన కూడా కవి. అతను కూడా చాలా బాగా తెలుగుని రచించాడు. తెలుగు గురించి, తెలుగు భాష గురించి మనకి చాలా గొప్పగా వివరించాడు. అభినయానికి హృదయం అర్పించుకుని కూచిపూడియే నాడిగా ఆడింది తెలుగు. అభినయం అంటే నటన. నటనకి హృదయాన్ని అర్పించుకుని అంటే మన మనస్సుని అర్పించుకుని కూచిపూడియే నాడిగా అన్ని నృత్యాలలోకి కూచిపూడి
నాట్యము చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. నాడి అంటే చూడండి, మనం ఎప్పుడైనా జ్వరం వచ్చి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ మనల్ని మొదటిగా ఇక్కడ చేయి పట్టుకుని చూస్తాడు. అంటే ఇది నాడి అన్నమాట. ఇక్కడ మన యొక్క నరం కదలికను బట్టి, తనకి నాడి కదలికను బట్టి మన హృదయ స్పందన ఎలా ఉందో తనకి ఇక్కడ పట్టుకోగానే తెలిసిపోతుంది అన్నమాట. అలాగే కూచిపూడియే నాడిగా కూచిపూడి నాట్యం చాలా ప్రసిద్ధి చెందింది అన్నమాట. అన్ని నృత్యాలలోకి ఎలా కూచిపూడి నృత్యమే ప్రసిద్ధి చెందింది. అభినయానికి నటనకి హృదయాన్ని అర్పించుకుని కూచిపూడియే నాడిగా ఆడింది తెలుగు. సంగీతమే జీవన సంపుటిగా త్యాగయ్య ప్రతి పదంలో కరిగి పాడింది తెలుగు. త్యాగరాజ కీర్తనలు, ఆయన ఎన్నో కీర్తనలని రచించారు. ఆయన పాడుతుంటే సంగీతం పోక మనం కూడా చూడండి, మనకి ఏదైనా మనసు బాగున్నప్పుడు కూడా మన సంగీతం వింటుంటే అసలు అదే తెలియదు అన్నమాట. అలా సంగీతంలో పుట్టి త్యాగయ్య ప్రతి పదంలో కూడా కరిగి పాడింది తెలుగు. త్యాగరాజ కీర్తనలన్నింటిలో కూడా మనం వింటుంటే తెలుగు చాలా మృదువుగా మధురంగా ఉంటుంది. పల్లె పాటలకు ప్రబంధ వాటికలలో, ప్రబంధము అంటే కావ్యము, కావ్యాలు అన్నమాట. వాటికలు అంటే స్థలాల్లో, పల్లె పాటల్లో చాలామంది పల్లె వాళ్ళు మనకి చాలా చోట్ల మనం చూసే ఉంటాం. వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క పనిని చేస్తారు. అంటే ఆ పనిని చేయటం వల్ల వాళ్ళకి ఆ పని చాలా సులువుగా అయిపోతుంది, కష్టతరంగా అనిపించదు అన్నమాట. ప్రబంధ కావ్యాల యొక్క స్థలాల్లో కూడా ఈ తెలుగు నచ్చింది. కలిగి వయ్యారాలు చిలికింది తెలుగు. వయ్యారాలు అంటే అందంగా చాలా, వాళ్ళ యొక్క పాటల్లో జానపద గేయాల్లో కూడా తెలుగు చాలా అందంగా వాళ్ళు పాడారు. అలా చిలికింది తెలుగు. ఈ యొక్క ఈ తెలుగు గేయాన్ని మనకి రచించింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నమాట. ఈ నారాయణ రెడ్డి గారు అనే ఆయన ఎన్నో గేయాలను ఎన్నో రచించారు. ఈ తెలుగు గేయం ద్వారా మనకి తెలుగు యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేశారు. మీకు అందరికీ అర్థమైంది కదా? ఓకే, బాయ్.